కరోనా ఒక మతము వల్ల కానీ ఒక కులము వలన కానీ రాలేదని మండపేట టౌన్ సీఐ అడప నాగమురళి తెలిపారు. కలవపూ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ అనేది ఇతర దేశాల నుండి వచ్చిందే కానీ ఒక కులము వలన కానీ ఒక మతము వలన కానీ వచ్చింది కాదని ఆయన అన్నారు. కొంతమంది మీ మతం వల్లనే వచ్చిందని అంటున్నారని, అది తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటివి తమ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపేటలో ఎలాంటి పాజిటివ్ కేసులు లేవని, ఈ విషయంలో ప్రజలు ఎవరూ భయపడవద్దని ఆయన తెలిపారు. మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు ముఖ్యంగా నేను పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఈ మన COVID-19 ఈ కరోనా వైరస్ గురించి లాక్డౌన్ మనం సక్రమంగా పాటిస్తున్నాం. అయితే కొంతమంది వ్యక్తులు కొంచెం వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు. ఏదో కొంతమంది ఒక మతానికి చెందిన వాళ్ళ వల్ల ఇది వచ్చింది అన్న, ఇది ఈ వైరస్ వచ్చింది వ్యాపించింది అని వాళ్ళని కొంచెం వేరే రకంగా మాట్లాడుతున్నారు అనేది కొంచెం మా దృష్టికి వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఇది ఈ మహమ్మారి ప్రజలందరూ మొత్తం 208 దేశాల్లో కూడా వ్యాపించి ఉంది. ఇది మన మండపేటకు ఏదో మతం ద్వారా వచ్చింది అనేది మాత్రం తప్పు. దాన్ని మాత్రం దాని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ప్రజలందరూ కూడా హౌస్ క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. సెల్ఫ్గా ఎవరికాళ్ళే స్వీయ నియంత్రణ పాటించాలి. ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తున్నాం. అలా కాకుండా కొంతమందిని బ్లేమ్ చేసుకుంటూ వారి వల్లే వచ్చింది, వారే చేశారని చెప్పి వాళ్ళని కొంచెం ఇబ్బందికరంగా చేస్తున్నారనే విషయం మా నోటీస్కి వచ్చింది. అలా చేస్తే వాళ్ళ మీద తక్కువ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించినా ఎవరికాళ్ళే దీన్ని స్వీయ నియంత్రణ పాటించి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఒక వ్యక్తినో ఒక కులాన్నో ఒక మతాన్నో కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. పోలీసు వారి నుంచి ఇది మా విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా మీరు నిందించవద్దు. ఒక మతంలో వాళ్ళ వల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందింది అనేది ప్రచారం చేస్తున్నారని చెప్పి కొంతమంది మత పెద్దలు వచ్చి చెప్పడం జరిగింది. ఆ విషయంగానే మీ అందరికీ పత్రికల ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఈ వైరస్ అనేది చైనా దేశంలో వ్యాపించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉంది కాబట్టి దీన్ని ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక మతం, ఒక కులం ద్వారా వచ్చింది కాదు. ఇది ప్రజలందరూ గమనించాలి, ప్రజలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. సార్ మీకు ఎంతో కళాన్ని కానీ ఒక మతానికి సంబంధించి అయితే మెండపడి కరోనా ఉందంటారు చెప్పిన దాంట్లో అని కాదు. అంటే కరోనా ఉండటం అనేది కాదు, కానీ ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వల్లే వచ్చింది అని చెప్తున్నారని, ఇక్కడ కొంచెం వాళ్ళు వస్తుంటే పక్క వెళ్ళిపోమంటున్నారని, కొంచెం మీరు ఇల్లు ఖాళీ చేయమంటారని ఇది ఒక రకంగా చెప్తున్నారని ఒక రకమైన ప్రచారం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. వదంతులు ఎవరు నమ్మొద్దు. మీరు ఎక్కడ ఏ ఇళ్లలో అయితే ఉండారో ఆ ఇళ్లలోనే మీరు ఉండండి. ఎట్టి పరిస్థితులను లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా ఎవరు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం కానీ వేరే చోటుకు వెళ్ళిపోవటం కానీ అని ప్రశ్న పెట్టుకోవద్దు. ప్రస్తుతం ఈ లాక్డౌన్ అయిపోయే వరకు కూడా మన లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా మనం ఇప్పటివరకు ఏదైతే పాటించామో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఎప్పటివరకు అయితే చెప్తుందో అప్పటివరకు కూడా మీరు అక్కడే ఉండి స్వీయ నియంత్రణ పాటించండి. మీకు ఏదైనా అనుమానంగానే ఉంటే ఇమీడియట్గా మీరు మాకు కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ తెలియజేసినట్టే ఇమీడియట్గా మీకు కావాల్సిన సదుపాయాలు మీకు కల్పిస్తాం. కానీ మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. సార్ ఇలా లాక్డౌన్ టైంలో ఇల్లు ఖాళీ చేయమని ప్రజలు చేసిన వాటర్ మీద ఏమైనా అంతకంగా మనకి పర్టికులర్గా రాలేదు, ర్యాండమ్గా చెప్పారు. అటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో చెప్పినప్పటికీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి చేసినా కూడా అవి ఇబ్బందికరమైన పరిస్థితి. ఖచ్చితంగా మేము చర్య తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏం లేదండి. ప్రస్తుతం అయితే మనకేం లేదు. ప్రస్తుతం మన మండపేట 100% సేఫ్ జోన్ అయితే మేము అందరిని అబ్జర్వ్ చేస్తున్నాము. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా మీరంతటి మీరు స్వచ్ఛందంగా వచ్చినట్టయితే మేమే వాళ్ళకి టెస్టులు చేయించడానికి కావాల్సిన సదుపాయాన్ని కల్పిస్తాము. పర్సనల్గా హౌస్ క్వారంటైన్ ఒక 15 రోజుల పాటు వాళ్ళంతటా వాళ్ళ స్వీయ నియంత్రణ పాటిస్తే ఖచ్చితంగా అది మనకు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది స్ప్రెడ్ అయిపోయే వ్యాధి కాబట్టి మనం స్వీయ నియంత్రణ పాటిస్తే మనకి వేరే వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. మనం కంట్రోల్లో ఉంటాము. ప్రస్తుతం మండపేట 100% సేఫ్, నో ప్రాబ్లం.